వెల్కమ్ టు లైఫ్ స్కిల్ షో. సాధారణంగా మనలో చాలామంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినప్పుడు, వాళ్ళు అనుకున్నది జరిగినప్పుడు బాధపడిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. మరి వీటిని ఎటువంటి శక్తిపాత యోగ పద్ధతుల ద్వారా క్లియర్ చేసుకోవచ్చు, మరి వీటి గురించి వివరించడం మనతో ఉన్నారు ప్రముఖ శక్తిపాత యోగ నిపుణులు డాక్టర్ శైలజ గారు. హలో మ్యామ్, వెల్కమ్ టు ది షో. మ్యామ్, ఈరోజు మన ఎపిసోడ్లో ఏంటంటే, చాలామంది ఒక సైకలాజికల్ ప్రాబ్లం గురించి అదేంటని తెలియకుండా బాధపడుతున్నారు. ఏంటంటే, నార్మల్గా మన ఒకరు చెప్పాను కదా వ్యూవర్స్ కాల్ చేసి, ఆమెకి ఏంటంటే స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది, కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది, తనకున్న ఎక్స్పీరియన్స్కి వాళ్ళు ఏం చేశారంటే ఆఫీస్లో పిలిచి, నేను ప్రిన్సిపల్గా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం, నీకు అలా ఇచ్చేస్తా అనేసి ఒక 1 వీక్ నుంచి అలా జరుగుతూ వచ్చేసి, ఒక 10 డేస్ తర్వాత ఏమైందంటే, ఈమె కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఆ ప్లేస్లోకి రావడం, ఈమె తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తన హస్బెండ్ మీద, తన చుట్టూ ఉన్న కొలీగ్స్ మీద డౌట్ వచ్చేసి, ఎవరో నేను ఇలా కాకుండా ఉండడానికి ట్రై చేశారు. అంటే ఎటువంటి డౌట్స్ క్రియేట్ అయిపోయిందంటే, కంప్లీట్గా స్ప్లిట్ అయిపోయింది, తను ఫ్యామిలీతో పాటు తను మెంటల్గా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు ఇంకెవ్వరి మాట వినకుండా చిన్న చిన్న విషయాలకు కూడా తను ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. అసలు దీనికి రీజన్స్ ఏంటంటారు, ఇది ఎటువంటి సైకలాజికల్ ప్రాబ్లం? ఇలా చాలామంది జాబ్లో కానివ్వండి, స్టడీస్లో కానివ్వండి, ఎందులో తీసేసుకున్నా, ఇది అసలు ఎటువంటి సైకలాజికల్ ప్రాబ్లం? అంటే ఇప్పుడు ఆమె ఒకదాన్ని ఎక్స్పెక్ట్ చేసింది కాలేదు. అవును, అది ఒక సిచ్యుయేషన్ మాత్రమే, జీవితంలో ఒక సిచ్యుయేషన్ మాత్రమే. కానీ ఇక్కడ ఏంటి, తను తనకు లైఫ్ మీద కానీ తనకి ఏం కావాలో అని కానీ ఏం అక్కర్లేదు అనే దాని మీద అవగాహన లేదు. ఇదంతా ఆ రోజు వచ్చిన ఇష్యూ కాదు. ఎవరికైనా సరే ఈ అనుమానించడం పక్క వాళ్ళని, ఎవరు అంతెందుకు, కొంతమంది ఇలా కూర్చుని ఉంటాము, అక్కడ వాళ్ళు ఏదో నవ్వి పాపం వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నా నా గురించి మాట్లాడుకుంటున్నారేమో అని ఒక అనుమానం వస్తుంది. ఇదంతా ఏంటంటే ఒక ఇన్నర్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది సైకలాజికల్గా, వీళ్ళకి మనసులో ఒక ఇన్నర్ ఇన్సెక్యూరిటీ. ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఏదో ఒక దానికి, దాని కారణాన్ని వెతుకుతారనమాట. తనకు రాలేదు అంటే, రాలేదు అంటే వాళ్ళు ముందు అనుకుని ఉండొచ్చు, తర్వాత ఆమెకి కెపాసిటీ లేదేమో అని అనుకుని ఉండొచ్చు, లేదంటే ఇంకొకళ్ళు ఇంకా బెటర్గా ఉండేవాళ్ళు దొరికితే తీసుకుని, ఏదైనా అయ్యుండచ్చు. ఇవన్నీ కాకుండా మనం ఏం చేస్తాము, దీనికి మనము వాళ్ళ వీళ్ళ ఎవరో, అంటే మనకు రాని ఒక విషయానికి, మనకు వచ్చిన ఒక వెలతికి ఎవరో ఒకళ్ళు కారణం చేసి బర్డన్ వాళ్ళ మీద తోసి మనం లైటర్గా ఫీల్ అవ్వడం. అంటే ఇట్స్ లైక్ ఒక విక్టిమ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే నేను ఫలానా వాళ్ళ వల్ల విక్టిమ్ అయ్యాను, ఫలానా వాళ్ళు నన్ను అన్యాయం చేశారు, నా జీవితంలో ఇలాగే అవుతుంది అనేది, అది చాలా చిన్నప్పుడే ఏర్పడి ఉండొచ్చు. ఆ ఏర్పడి ఉన్నది ఏంటంటే, వాట్ యుర్ యు అట్రాక్ట్, వాట్ ఈజ్ యువర్ ఇన్సైడ్ ఈజ్ యువర్ అవుట్ సైడ్. అది మనం ఈవెన్ స్పిరిచువల్ దీంట్లో కూడా చెప్తారనమాట, యద్భావం తద్భవతి. అంటే నీ లోపల భావం ఏదైతే ఉందో అదే బయట కనిపిస్తుంది, బయట జరుగుతుంది. అంటే ఇవన్నిటికీ ఏంటి, ఇవన్నీ ఏంటి, ఏదో మాట్లాడారు అనేది కాదు, రియల్గా నిజంగా యూనివర్సల్ ఎనర్జీ గురించి మనం మాట్లాడితే, ఈ విశ్వశక్తి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, నీవు మనసులో ఏదైతే నీవు కోరుతూ ఉన్నావో అదే నీకు జరుగుతుంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే, ఈ వ్యక్తికి ఎప్పుడో చిన్నప్పుడు, అది చాలా చిన్నప్పుడు, అసలు పుట్టూ ఉండేటప్పుడు కావచ్చు, పుట్టక ముందు కావచ్చు, పుట్టిన తర్వాత జీవితంలో జరిగిన ఏదో ఒక సిచ్యుయేషన్ వలన అయినా సరే, నేను ఎవరో ఒకళ్ళు నాకు అన్యాయం చేస్తున్నారు, లేకపోతే నన్ను నేను నమ్మిన వాళ్ళు నాకు అన్యాయం చేస్తారు అని ఒక భావన ఏర్పడింది అనుకో, అది మనం అంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము, ఒక తల్లి చిన్న పిల్లవాడిని వదిలి వెళ్ళిపోయింది అనుకోండి, ఆవిడ ఎవరైనా చనిపోతే చూడడానికి వెళ్ళి ఉండొచ్చు, ఈ పిల్లవాడు తీసుకెళ్తే వీడు భయపడతాడు ఏదో అనుకుని వదిలి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే తనకు కావాల్సిన బాగా దగ్గర వాళ్ళైతే ఈ పిల్లవాడిని వదిలేసి ఓ 10 రోజులు బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఈ పిల్లవాడిలో భావన ఏం కలుగుతుంది, నేను ఇంత నమ్మకంగా ప్రేమగా ఉండే వాళ్ళు వెళ్ళిపోతారు, కనిపించుకుండా వెళ్ళిపోతారు, అంటే నమ్మలేము, ఈ ప్రపంచాన్ని నమ్మలేము అని ఒక ఇన్సెక్యూరిటీ భావన ఏర్పడింది అనుకోండి, అది జీవితంలో ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, సబ్కాన్షియస్ మైండ్లో ఒక భావన ఏర్పడుతుంది. అంటే నీవు ఎవరినైనా నమ్మితే వాళ్ళు నీకు మోసం చేస్తారు, అంటే నీవు విక్టిమ్వి, నీవు జీవితంలో మోసపోతావు, నీవు జీవితంలో మోసపోతావు అని ఒక మాట లోపల పడిపోయింది.
ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, అది 24 గంటలు ఒక రికార్డ్ ప్లేయర్గా పనిచేస్తూ ఉంటుందని మనం ఎంతమంది కూడా చెప్పుకున్నాం. అది నువ్వు మోసపోతావు, నేను చెప్పానా నువ్వు మోసపోతావు అని చెప్తూ ఉంటుంది లోపల. అంటే నువ్వు ఎలాగైతే ఎన్ని రకాలుగా నువ్వు మోసపోతావో అన్ని రకాలైన సిచ్యుయేషన్స్ నీకు వస్తాయి. యద్భావం తద్భవతి. ఓకే, ఎన్ని రకాలుగా నువ్వు మోసపోతావో, ఇదిగో నేను ఏదో ఫలానా వస్తువు కొనడానికి వెళ్ళానా, వాడేమో పైన బాగా ఉంది, లోపల చూస్తే పాడైపోయినాను, చూస్తే మోసపోయాను. ఇంతే ఈ ప్రపంచంలో నమ్మలేము, ఎవరిని నమ్మలేము, మోసపోతున్నాను. అగైన్ ఇంకొక రీఎన్ఫోర్స్మెంట్ అన్నమాట. ఇంకా నీ యొక్క భావాన్ని నాటుకుపోవడానికి కావాల్సిన ఇంకొక ఇది అన్నమాట సిచ్యుయేషన్. అలాగే ఇంకేదో చేస్తావు, ఏదో ఎవరినో నమ్ముతావు, వాడేదో నమ్మి వాడేదో చాలా బాగున్నాడని వాడికి ఏదో డబ్బులు ఏదో ఇస్తే వాడు ఎగ్గొట్టిపోయాడు అనుకో, మళ్ళీ చూసావా నేను ఎంత మంచి మనసుతో చేస్తే మళ్ళీ నాకు అన్యాయం జరిగింది, ఈ ప్రపంచం ఇంతే అని. అగైన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ క్రియేటింగ్ దట్ సిచ్యుయేషన్స్ ఫర్ యూ టు సాటిస్ఫై యూ. ఐఎమ్ ఏ విక్టిమ్, నేను విక్టిమ్ని, విక్టిమ్కి జరిగేవన్నీ నాకు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఈ సేమ్ థింగ్ మే హ్యాపెన్ విత్ ద హస్బెండ్ ఆల్సో. అక్కడ హస్బెండ్ చేశాడా లేదా అనేది కాదు, అక్కడ తన సైకలాజికల్, తన సైకలాజికల్తో మనం అట్రాక్ట్ చేస్తాం ఎవరైనా సరే అనమాట. అంటే అందరము చేస్తాము, ఏదో ఒక లెవెల్లో చేస్తాం. ఒక లెవెల్ దాటమంటే ఇంకో లెవెల్లో మనం మళ్ళీ, ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ జీవితంలో. మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ మన యొక్క ఎనర్జీని ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ అన్నమాట. కానీ మనం అక్కడ ఆగిపోయి ఏం చేస్తున్నాము, ఈ బాధలో ఏంటి ఒక ప్రమోషన్ రాలేదు, పైగా ఆ ప్రమోషన్ కూడా తను కోరింది కూడా కాదు. మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు బాగానే ఉందని పిలిచి అమ్మ నీకు ప్రిన్సిపల్ ఇస్తామన్నారు. ప్రిన్సిపల్ అయినా కాకపోయినా ఆవిడ జీవితంలో పోయేది లేదు, వచ్చేది లేదు. కానీ దానికోసము అంటే ప్రిన్సిపల్ అవుతాను అనుకుని అవ్వలేకపోతే పక్కవాడు తక్కువగా చూశారనో అవమానించారనో బాధతోటి నువ్వు వాళ్ళని అనుమానించి, వీళ్ళని అనుమానించి, భర్తను అనుమానించి, భర్తతో విడిపోయి బయట సమాజంలో భర్తది కూడా వదిలేసి వచ్చేసింది అని మళ్ళీ ఇంకొక విక్టిమ్ అనమాట. చూసారా, నన్ను మళ్ళీ నేను మోసపోయాను అంటే నువ్వేంటి దీన్ని మోసుకుంటూ పోతూ ఉన్నావు, నీ బ్యాగ్లో ఇంకా పడేసుకుంటూ ఉన్నావు అనమాట. దీన్ని మనము క్లియర్ చేసుకోగలగాలి. ఓకే, ఆ క్లియర్ చేయడం అనేది ఏదైనా సరే మనము డిసీజ్ ఈజ్గా లేము అంటే డిసీజ్, మనకు డిసీజ్ జబ్బు వస్తే మనం ఏం చేస్తాం, ఒక మందు వేసుకుంటున్నాము లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఏదో ఒక విధానాన్ని అంటే ఫస్ట్ డిసీజ్ వచ్చిందని గుర్తిస్తేనే కదా మందు వేసుకుంటాము, రాలేదు అంటే వేసుకో. ఇప్పుడు మన కాలుకు చిన్న దెబ్బ తగిలింది, అది అలాగే ఉండి ఏం కాకపోతే మనం దాన్ని పట్టించుకో, రెండో రోజు కల్లా అది వాస్తుంది, నొప్పి పెడుతుంది, చెప్తూ ఉంటుంది, ఇక్కడ అంతా పోతున్నాయి సెల్స్, నువ్వు ఏదోటి వేయకపోతే అదంతా పాడైపోతుంది, మందు వేయి అని నడవలేకుండా చేస్తుంది పెయిన్. అప్పుడు అబ్బో నడవలేకపోతున్నావు, అబ్బా పెయిన్గా ఉంది, ఫీవర్ వస్తుంది. సో ఇట్ మేక్ యూ టు యూజ్ సంథింగ్ టు క్లియర్, దాన్ని నువ్వు బాగు చేసుకోవడానికి అది చెప్పడం వల్ల నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తావా ఏదో చేస్తావు, మొత్తానికి దాన్ని అటెండ్ అవుతావు. నీ యొక్క ధ్యాసను తన వైపు తీసుకుని వెళ్ళి ఇక్కడ నేను బాగా లేను, బాగు చేయి అని చెప్తుంది ఆ దెబ్బ అనేది కానీ ఆ ఇది అనేది కానీ. అదేవిధంగా నీ యొక్క డిస్కంఫర్ట్ అనేది నువ్వు అది డిసీజ్గా గుర్తించాలి. నేను ఇలా అనుమానపడుతున్నానంటే నేను అనుమానపడుతున్నాను అనేది పక్కన పెట్టి, నీవు అన్యాయం చేస్తే నాకు అన్యాయం జరిగింది, అతను అన్యాయం చేస్తే నేను అన్యాయపడ్డాను, లేకపోతే మా మేనేజ్మెంట్ అన్యాయం చేస్తారు అని అందరికీ వేలువెత్తి చూపిస్తున్నాము. నేను అనుమానపడుతున్నాను అనే విషయాన్ని మర్చిపోతాను. నా అనుమానం కరెక్ట్, నేను అబ్సల్యూట్ కరెక్ట్, నేను కాదు ఖచ్చితం ఇది నిజం, మీరందరూ కాదు. ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉన్నామో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ అర్థం చేసుకోవాలి, నాలో ఒక ఎనర్జీ లేదు, అనుమానం తప్ప గొప్ప అనలేదు నేను. అనుమానం రావడం అనేది నువ్వు అనుమానం పడకూడదు. మామూలుగా మనం జనరల్ సిచ్యుయేషన్ ఏం చెప్తాము, అబ్బే అనుమానం పడడం మంచిది కాదమ్మా, అందరం అదే చెప్తాం కదా. అలాగైతే కాపురాలు ఏమవుతాయి, లేదంటే నువ్వు అనవసరంగా ఊహిస్తున్నావు, నీదే తప్పు. ఈ తప్పు ఒప్పు గురించి మాట్లాడద్దు, నీ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, అదొక సిచ్యుయేషను. ఈ సిచ్యుయేషన్లో నేను అనుమానపడుతున్నానంటే ఒక ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ వలన నా యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అంతే కదా. దెబ్బ తగిలింది, ఎవడో రాయేస్తే తగిలింది, నా తప్పేం లేదు కదా. కానీ నొప్పి ఎవరికి వచ్చింది, నొప్పి నా కాలికే ఉంది.
నేనే మందు వేసుకోవాలి. ఇక్కడ నొప్పి భరించలేకపోతున్నాం కాబట్టి నోరు మూసుకుని వేసుకుంటున్నాం, వాడికి మందు వేయడం లేదుగా కొట్టినోడికి, తప్పాడు చేశాడని అంటున్నాం, కానీ మందు మనమే వేసుకుంటున్నాం. ఎందుకు నొప్పి మనకుంది కాబట్టి, అనుమానం మనకుంది కాబట్టి, బాధ మనం పడుతున్నాం కాబట్టి, ఎమోషనల్ లెవెల్లో సమస్య అనేది నాకు వచ్చింది అంటే నేను స్ట్రాంగ్గా లేను అంటే, వాళ్ళు చేయడం కరెక్టా కాదా అనేది అన్నీ పక్కన పెడితే ముందు దీన్ని బాగు చేయాలి. నీ ఎమోషనల్లో ఉండేదాన్ని బాగు చేయాలి. ఇది బాగు చేసి నీ ఎనర్జీ పెంచుకునేటప్పటికి ఏమవుతుంది, అది సెట్ అవుతుంది. ఏమో నీకు ప్రిన్సిపాల్ ఇవ్వకపోతే రేపు పొద్దున్న డైరెక్ట్ చేస్తారేమో, ఎలా తెలుసు, మేబీ వాళ్ళు ఈవిడికి ఇంకా బాగా శక్తి ఉంది ఈ ప్రిన్సిపల్ కాదు నాలుగు రోజులు పోయి డైరెక్ట్ చేద్దామని కూడా ఉండుండొచ్చు. అంటే ఏదైనా కానీ మనము ఊహించుకుని ఇలాంటివి క్రియేట్ చేసుకుని స్ట్రెస్ క్రియేట్ చేసుకుంటాము, బాధను క్రియేట్ చేసుకుంటాము, జీవితాన్ని పాడు చేసుకుంటాము. అంటే ప్రిన్సిపల్ వస్తే ఒక సంతోషం వస్తుందనా, ఒక పవర్ వస్తుందనా, ఒక ఏదో వస్తుందని. అంటే ప్రిన్సిపల్ వస్తే నీకు జీవితం అక్కర్లేదా, భర్త అక్కర్లేదా, పిల్లలు అక్కర్లేదా, కాదు కదా. అంటే ఇట్స్ సింప్లీ ఒక గాలి వస్తే కొట్టుపోయినట్టు ఒక ఎమోషనల్ ఆ వరదలో మనం కొట్టుపోతాం. దాని యొక్క ఇది ఏంటనేది మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అది అర్థం చేసుకుని ముందు ఎనర్జీని పెంచి ఎమోషనల్ ఇది క్లియర్ చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అమ్మాయికి మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయిని చూసి మ్యారేజ్ చేశారు. ఈ అమ్మాయి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ 1 ఇయర్ తర్వాత నేను తనతో ఉండలేనని పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి, ప్రాబ్లం ఏంటని అనుకుంటే మా పేరెంట్స్ డబ్బు చూసారు జాబ్ చేస్తారు కానీ నన్ను అర్థం చేసుకున్న పర్సన్ తీసుకురాలేదు అనేసి, అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ అక్కడ వాళ్ళ పేరెంట్స్ రీచ్ అవ్వలేదు అనేసి ఇటు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది అనమాట. అంటే తను ఎలా అయిపోయిందంటే తన బిహేవియర్ సైకోటిక్గా అయిపోయింది. అమ్మాయి బిహేవియర్ ఎలా ఉందంటే నన్ను నా పేరెంట్స్ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకుండా నన్ను చీట్ చేశారు అనేసి. అంటే ఇలా ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఆ బిహేవియర్ లాస్ట్కి సైకోటిక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇక్కడేంటి, ఎవరినో బ్లేమ్ చేస్తుంది ఆమె, తన్ని తప్ప పక్క వాళ్ళని, ఇటు పేరెంట్స్ని బ్లేమ్ చేస్తుంది, అటు పెళ్లి చేసుకున్న వాడిని బ్లేమ్ చేస్తుంది. పేరెంట్స్కి ప్రేమ లేకుండా ఉండదు కదా, ప్రేమతోటి చేస్తారు. అంటే నీకు జీవించడాన్ని నేర్పించకపోవడం, నీవు జీవితాన్ని ఎలా గడపాలి, ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలని నీకు నేర్పించకపోవడం అనేది పేరెంట్స్ చేసిన తప్పు. ఎందుకు వాళ్ళకి రాదు కాబట్టి నీకు నేర్పించలేదు. ఓకే, నీకు చదువు చెప్పించారు, చదువు చెప్పించినప్పుడు నీకు సరైన వాడిని నువ్వు ఎందుకు చూస్ చేసుకోలేకపోయావు, ఆ సెలక్షన్లో అయినా నువ్వెందుకు గమనించలేకపోయావు. అంటే ఎవరినొకరు బ్లేమ్ చేయడం అనేది నీకు ఒక అలవాటుగా అయిపోయింది. అంటే ఎంతమంది పేరెంట్స్ ఛాన్స్ ఇస్తున్నారు అంటారు, ఇప్పుడు నేను మంచి జాబ్ ఉంది అబ్బాయి వెల్ సెటిల్ అనేసి చేస్తున్నారు అంటే అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు అమ్మాయి తప్పు కూడా మనం అనలేము. అంటే అర్థం చేసుకోవడం చేసుకోపోవడం అనేది అబ్బాయిదే తప్పని కూడా అనుకోలేం కదా. ఇప్పుడు మనము ఈ స్టోరీ వింటున్నాం కాబట్టి ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదు అని వచ్చింది. ఆ అబ్బాయి ఇంకేం చెప్తాడు, అబ్బాయిని అడిగితే అబ్బాయి ఎన్ని రకాలు చెప్తాడు తెలియదు కదా మనకు. ఒపీనియన్ ఉంటుంది. అంటే ఏంటి, ద మిస్ మ్యాచ్ ఆఫ్ ఎనర్జీస్, ఎనర్జీస్ కలపకపోవడం వల్ల ఆ ఇంబ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు కూడా మన ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవడము, మన ఎనర్జీతోటి ప్రాపర్గా ఉంటే ప్రాపర్ విషయమే జరుగుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఏ హయ్యెస్ట్ ఫిలాసాఫికల్ హయ్యెస్ట్ రిలీజియస్ ఇది అది. కానీ అది మన మామూలు మాటల్లో చెప్తున్నాం, మనం ప్రవచనాలుగా చెప్పడం లేదు. కానీ అందరూ చెప్పే ప్రవచనాల కన్నా ఇది రియల్గా మీరు చేసుకుంటే యూ గెట్ ద రిజల్ట్. మనం అక్కడ కూడా అమ్మాయి ఏం చేస్తుంది, తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేస్తూ తను సైకటిక్గా మారింది. దానివల్ల అర్థమేముంది, ఇప్పుడు లైఫ్లో ఎంతోమంది జీవితాల్లో ఫెయిల్ అవుతున్నారు, మ్యారేజ్ ఫెయిల్ అయింది, బట్ నీకుంది లైఫ్ ఉంది, పిల్లల పేరెంట్స్ చదువుకున్నారు, నీ జీవితాన్ని నువ్వు గడపడానికి నీకు చదువు ఉంది, అక్కడ కూడా నువ్వు ఆనందంగా గడపగలవు. ఇప్పుడు అతను చనిపోయాడు అనుకోండి, అప్పుడేం చేస్తావు, చెప్పలేం కదా ఎనీథింగ్. ఇప్పుడు ఎంతో యంగ్స్టర్స్కి ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయి. ఇక్కడ నువ్వు హ్యాపీగా కూర్చొని వాళ్ళని బ్లేమ్ చేస్తూ నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. అది మెయిన్గా నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా సంతోషంగా గడపడం ఎలాగా అనేది ఒకటే ఆలోచిస్తే పక్కవాడిని బ్లేమ్ చేయడం పక్కన పెట్టు. డోంట్ బ్లేమ్ ద సిచ్యుయేషన్, దాన్ని అర్థం చేసుకుని. అందుకే మన లైఫ్ స్కిల్ అంటున్నాం, మనం చదువులు ఇస్తున్నాము, మార్కులు ఇస్తున్నాము, వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నాము, బోల్డ్ కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఎలా జీవించాలి మాత్రం కట్నాలు కాకపోయినా కొన్ని అబ్బాయిలను అయితే వాళ్ళకి చాలా అన్ని ఇచ్చి మంచి మంచి అమ్మాయిల్ని బోల్డ్ డబ్బులు తీసుకొచ్చి అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేస్తాం. కానీ వాళ్ళకి ఎలా జీవించాలో నేర్పించడం, ఎలా జీవించాలో నేర్పించకపోవడం వల్ల దాని యొక్క ఇది రియల్ ఇన్నర్ స్టోరీ ఆఫ్ మనిషి, హ్యూమన్ బీయింగ్ గురించి మనం చెప్పినప్పుడు వాడు ప్రతిదాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు.
అంతే కదా, మనం ఇంట్లోకి వస్తాం ఇల్లు అడ్డదిడ్డంగా ఉంటే ఇల్లు సర్దుకుంటాం కదా. పక్కన అంటాం ఒరే ఏంట్రా ఇలా పడేసారంటాం కానీ ముందు మనం సర్దుకుంటాం, ఎందుకు మనం ఉండలేం కాబట్టి. మరి మన జీవితాన్ని ఎందుకు సర్దుకో? మనం ఎప్పుడు పక్క వాడిని తిట్టుకుంటూనే కూర్చుంటే జీవితాన్ని మనం సర్దుకునే పరిస్థితి మనమే చేసుకోవాలి కదా. మాస్టర్ని తిట్టుకున్నా మళ్ళీ మన నోరు పూసి చదివితేనే మన మార్క్స్ వస్తాయి. సో జీవితం గురించి కూడా అలా అర్థం చేసుకుని చేయడానికి ఎన్నో రకాల మార్గాలు, గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని మనం ఫాలో అవుతూ వెళ్తున్న కొలది జీవితంలో చేంజ్ వస్తుంది. అంటే వీళ్ళ బిహేవ్ ఎలా ఉంటుందంటే ఇంకా ఒక రూమ్లో లాక్ చేసుకుని ఇంకెవ్వరిని నమ్మలేదు, అంటే అది సొంత వల్లనే, వాళ్ళ నీడని కూడా నమ్మకుండా ఒక రూమ్లో లాక్ చేసుకుని ఇంకా మేము ఏం చేసినా అంటే ఎక్స్పెక్టేషన్స్ అయినప్పుడు, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవునప్పుడు అది అనుమానం, ఫియర్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో అవన్నీ కూడా ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఎనర్జీ లెవెల్ ఇంబ్యాలెన్స్. అందుకని వాళ్ళకి మెడిసిన్ ఇవ్వలేరు మీరు. మీరు ఏం ఆహారం పెట్టినా, ఏ మంది ఇచ్చినా, మంది ఎంతవరకు ఇవ్వగలరు, సప్రెస్ చేసి పడుకోవడానికి ఇవ్వగలరు, బట్ ఇన్నర్ రిపేర్ అయ్యి ఎనర్జీని పెంచే శక్తిని వేరే పద్ధతుల్లో ఇవ్వలేము మనం. అందుకనే ఈ యోగ పద్ధతులు, ధ్యాన పద్ధతులు, శక్తిపాత పద్ధతులు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ మనిషి ఇన్నర్ బ్యాలెన్స్, ఆ శక్తిలో మార్పులు తీసుకొచ్చి రిపేర్ చేసుకుంటూ వస్తున్నాం. వస్తే ఆ వ్యక్తిలో ఎంతో చేంజ్ రావడం మనం గుర్తిస్తాం. ఇప్పుడు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు వాళ్ళు? చేయాలంటే మనం చెప్పాను కదా, మనం ధ్యాన పద్ధతులు ఉన్నాయి, మనం ఎమోషనల్ హీలింగ్ పద్ధతి చేసుకోవచ్చు. తర్వాత అన్నిటికన్నా ఒక ఈ శక్తిపాత యోగంలో, శక్తిపాత యోగంలో ఏంటంటే ఇది స్వామి హర్దాస్ లైఫ్ సిస్టమ్ అని ఆయన పూణేలో ఉంటారు. ఈ పద్ధతి అంతా కూడా దత్త పరంపరలోంచి వచ్చింది. ఇందులో శక్తిపాతంలో ఎనర్జీ ఇచ్చి ఆ శక్తిని తీసుకుని మీరు హీల్ చేసుకునేది నేర్పిస్తాము. అది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా ఎనీ డిప్రెషన్ కానీ ఎమోషనల్ కానీ మీ యొక్క సోలార్ ప్లెక్సస్ ఏరియాలో బ్లాక్ అయి ఉంటుంది. ఈ సోలార్ ప్లెక్సస్ ఏరియాలో మనం చేతులు పెట్టుకుని హీలింగ్ చేసుకోవచ్చు. ఈ హీలింగ్ చేయాలంటే మాత్రం మనకు ముందు మీరు మా దగ్గరకు వచ్చి శక్తిపాతం తీసుకుని చేసుకోవాలి కాబట్టి అది చేయలేరు, వచ్చి నేర్చుకుని చేసుకోవచ్చు. దానికి కూడా సమయం పెట్టాలి. ఏదో టీవీలో కనిపిస్తుంది కాబట్టి టీవీలోనే నేర్చుకుని చేస్తామని కాదు, మన జీవితాన్ని బాగు చేసుకోవాలి అంటే మనం చిన్న పిల్లాడికి చిన్న స్విమ్మింగ్ నేర్చుకోవాలో లేకపోతే పెయింటింగ్ నేర్చుకోవాలంటే మరి ఎన్ని రోజులు మన కార్లో తీసుకెళ్ళి దింపి తీసుకొచ్చి ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తాము? ఏ పనికైనాను అలాగే జీవితంని జీవించడం, బాగా జీవించడం నేర్చుకోవాలన్నా కూడా మీరు కొంత సమయాన్ని మీ అన్నిటినీ వెచ్చించి మీరు వచ్చి పద్ధతిగా నేర్చుకుని మీరు చేసుకోగలగాలి. సో అది కాకుండా ఏదో ఊరిన ఫోన్ల మీద అడిగేస్తే చెప్పేస్తే వచ్చేవి కాదు, కాబట్టి యూ హ్యావ్ టు స్పెండ్ టైం. అయితే ఇదేంటంటే ఇంకొక పద్ధతి, కళ్యాణ సాధన అని ఒక ప్రేయర్ ఉంటుంది. మొదటిది ఏంటంటే సిద్ధ బ్రీత్ చేసుకోవచ్చు మీరు. ఇన్హేల్ సి, ఎక్సేల్ థ. గాలి పీల్చేటప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు సి అని తీసుకుంటాము, శ్వాస వదిలేటప్పుడు ధాను వదులుతాము. కళ్ళు మూసుకుని మనం ఒక గాఢ నిద్రలో బాగా నిద్రపోతూ ఉండేటప్పుడు ఎంత డీప్గా శ్వాస తీసుకుని వదులుతామో ఆ విధంగా అది చేసేటప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు సి అని, వదిలేటప్పుడు ధ అని, మనసులోనే సి ధ. అది చేస్తూ ఉండేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ సోలార్ ప్లెక్సస్ దగ్గర పెట్టుకుని అక్కడ ఒక వైట్ లైట్ ఇలా పెరుగుతూ ఉన్నట్టుగా ఆ బ్రీద్ లోపలికి వెళ్తే, ఇప్పుడు చూడండి మనము ఒక్కలిమిలో ఆ గాలిని కొడుతూ ఉంటే అప్పుడు అది ఎలా లేస్తూ ఉంటుంది, ఆ మంట లేస్తూ ఉన్నట్టుగానే ఈ శ్వాస అనే దాంతో వెళ్తున్నప్పుడు ఆ లైట్ నెమ్మదిగా పెరుగుతూ ఉన్నట్టుగా మీరు అది చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ఏరియాలో కొంత శక్తి పెరుగుతుంది, సిద్ధ పద్ధతిలో శక్తి పెరుగుతుంది. ఇన్హేల్ సి, ఎక్సేల్ థ, ఆ విధంగా మనం చేసుకుంటూ తర్వాత కళ్యాణ సాధన అని ఒక ఎనర్జైజ్డ్ ప్రేయర్ ఉంటుంది. అది స్వామి హర్దాసి దాన్ని రచించారు, దానికి శక్తి ఇచ్చారు. ఈ శక్తిపాత పద్ధతిలో ఏది చేసినా సరే ఆ చేసే దానికి కూడా ఒక శక్తి ఉండి ఆ సిద్ధశక్తి అనేది మన యొక్క ఎనర్జీ ఫీల్డ్లోకి వస్తుంది. సో మనం ఆ ప్రేయర్ని మీరు రాసుకోగలిగితే అది రాసుకుని మీరు రోజు చేయొచ్చు. ఆ డిప్రెషన్ ఉన్నప్పుడు కూడా మీరు చేతులు ఇక్కడ రెండు చేతులు పెట్టి ఆ ప్రేయర్ వీలైతే బట్టి కొట్టేయాలి. 10-15 లైన్స్ ఉంటాయి, హిందీలో ఉంటాయి, అది మీరు చేయొచ్చు. చేసినప్పుడు చాలా ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు మీరు ఇలా పెట్టుకుని అదంతా అయిపోయిన తర్వాత ఈ చేతులు ఇలా ఇలాగ అనుకుని కాసేపు ఈ చేతులు నేల మీద పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న చెడు శక్తి అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, కళ్యాణ సాధన అనేది ఇది సిద్ధ సైన్స్, స్వామి హరిదాస్ లైఫ్ సిస్టంలో ప్రేయర్ ఇది.
ఇది నాన్ రిలీజియస్, ఎవరైనా చేయొచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఇది ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకుని చేయొచ్చు. అది రాసుకోగలిగిన వాళ్ళు రాసుకుంటే చాలా మంచిది. ఫస్ట్ మనము సిద్ధశ్వాస 3 సార్లు తీసుకుంటాము. తీసుకున్న తర్వాత దీన్ని సెంటర్ ఆఫ్ ది ఐబ్రోని భ్రూమధ్యం అంటాం. భ్రూమధ్యం దీన్ని ఆజ్ఞాచక్ర అని కూడా మన యోగా సైన్స్లో అనుకుంటాము, అంటూ ఉంటాం అన్నమాట. అక్కడ మీరు కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవం ఎవరైతే వారిని ఎదురుగా నిజంగా ఉన్నట్టుగా ఫీల్ కావాలి. అంటే ఇప్పుడు కొంతమంది మేము నాస్తికులం అండి, మరి మేము మాకు పనికిరాదా అంటే నాస్తికులకైనా మనకు వస్తుంది. నాస్తికులు మీకు ఎవరు ఇష్టమైతే, ఎవరిని గౌరవిస్తే వాళ్ళు అనుకోవచ్చు. లేదు ఏం లేదంటే ఒక యూనివర్సల్ ఎనర్జీ ఉందని ఒక వైట్ లైట్ని కూడా మీరు విజువలైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇష్టదైవం ఎందుకంటే మీరు మీ ఇష్టదైవంతో ఎక్కువ కనెక్ట్ అవుతారు. మీ ఇష్టదైవానికి మీరు ప్రే చేస్తున్నప్పుడు ఆల్రెడీ మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, మీ ఇష్టదైవం మీకు సహాయం చేస్తారు అని. అప్పుడు యు పాజిటివ్నెస్ ఉండి నీలో ఎనర్జీ ఫ్లో పెరుగుతుంది. అంటే ఒక తలుపు తెరిస్తే గాలి వచ్చినట్టుగా మీరు మీ నమ్మకంతో చేసినప్పుడు ఇంకా ఎక్కువగా వస్తుంది. నమ్మకం లేకపోయినా జరుగుతుంది ఇందులో. ఓకే సార్, మీ ఇష్టదైవాన్ని మీరు తలుచుకుని ఎదురుగా మానస పూజ, మీరు ఏ విధంగా ప్రార్థన కానీ పూజ కానీ ఏదైతే అది ఇష్ట దైవం లేకపోతే పుస్తకం అనుకోండి, బుక్నే చూసుకోండి, మీరు ఎనీథింగ్ చేసి దానికి ఈ ప్రేయర్ చెప్తారు. ఏమని చెప్తామంటే సిద్ధశ్వాస 3 సార్లు తీసుకున్నాము, భ్రూమధ్యంలో ఇష్టదైవాన్ని మీరు మానస పూజ చేసి ఈ ప్రేయర్ అంతా ఎవరికి చెప్తున్నాం అంటే మీ ఇష్టదైవానికి చెప్తున్నాం. కానీ ప్రేయర్ హిందీలో ఉంటుంది, చిన్న వర్డ్సే కానీ అది హిందీలోనే చెప్పాలి. ఎందుకంటే వర్డ్స్ హిందీ దానికి ఇచ్చారన్నమాట, ఒక ప్రేయర్కి ఎనర్జీ ఇచ్చారు. అది చేసినప్పుడు ఎనర్జీ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఆ లైట్కి ఏది కనెక్ట్ అయితే అదే వెలుగుతుంది కదా. ఆ స్విచ్ వేస్తే ఇంకా బాగుంది, పెద్ద స్విచ్ చేసినా ఇది చిన్న లైట్ కూడా వెలగదు, దాన్ని కనెక్ట్ కాకపోతే. ఇది ఎనర్జీ ఇచ్చారు కాబట్టి శక్తిపాత యోగంలో దీంట్లో మీకు వస్తుంది అన్నమాట. అందులో ఏంటంటే ఫస్ట్ది మై ఆప్కి శరణ్మే ఆయాహం, అంటే నేను మీ శరణాగతుడిని అవుతున్నాను అని ప్రతి లైన్ కూడా 3 సార్లు చెప్పుకుంటాం. అంటే ముందు రాసుకొని చూసి చదవచ్చు, కానీ బట్టి కొట్టి ఎప్పుడు మీరు చేసుకున్నా సరే ఏ కోరిక చెప్పుకుని చేసుకున్నా కూడా మీకు ఎనర్జీ వచ్చి మీకు చాలా మంచి రిజల్ట్స్ రావడం అనేది ఎంతోమందికి ఉన్న ఎక్స్పీరియన్స్. అది ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి రాకపోవడం అనేది ఉండదు ఇందులో. అయితే మై ఆప్కి శరణ్మే ఆయాహం అది 3 టైమ్స్ అంటాం. మై ఆప్కి శరణ్మే ఆయాహం, మై ఆప్కి శరణ్మే ఆయాహం, ఆప్ మేరీ రక్షా కీజియే. ఇక్కడ మేరీ మేరా అవేం ఆలోచించక్కర్లేదు, ఆప్ మేరీ రక్షా కీజియే 3 టైమ్స్. ఆప్ మేరా కళ్యాణ్ కీజియే, ఆప్ మేరా కళ్యాణ్ కీజియే, ఆప్ సబ్కా కళ్యాణ్ కీజియే. అందరికీ కళ్యాణ్ అంటే శుభం కలిగించండి, నాకు శుభం కలిగించండి, అందరికీ కూడా శుభం కలిగించండి. మై ఆప్కి శరణ్మే ఆయాహం, దీంతో ఇది అవుతుంది స్టాంజా. ఇక్కడ మళ్ళీ మీ కోరికను చెప్తాం. ఆల్రెడీ పైన ఏం చెప్పుకున్నాం, డిప్రెషన్ ఉంది నాకు, ఈ డిప్రెషన్ తగ్గాలి, లేదంటే నాకు ఫలానా కోరిక నెరవేరే, ఎనీథింగ్ యూ కెన్ సే. 3 సార్లు చెప్పుకుంటాము. ఆ 3 సార్లు చెప్పేటప్పుడు ఏంటంటే ఈ వచ్చే శక్తి, అది మనకు ఏ కోరిక అయితే చెప్పామో ఆ కోరిక కావాల్సిన శక్తిగా మారుతుంది. అంటే ఎనర్జీ ఫాలోస్ థాట్, అంటే ఈ ఎనర్జీ అనేది మన యొక్క ఆలోచన బట్టి వెళ్తుంది అన్నమాట. 2వ స్టాంజాకి వచ్చేటప్పటికి వ్యాధి గ్రస్తోంక వ్యాధి నివారణ, వ్యాధి అంటే జబ్బు, ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి జబ్బు నివారణ అయ్యేలాగా దీన్ దుఃఖ్యోంక దుఃఖ నివారణ, వ్యాధి గ్రస్తోంక వ్యాధి నివారణ, దీన్ దుఃఖ్యోంక దుఃఖ నివారణ, ముస్సే నిస్వార్థ భావసే కరవాయే. నాతోటి నిస్వార్థ భావంతో చేయించండి, ఎవరికి మీ ఇష్టదైవాన్ని మీరు అడుగుతూ ఉన్నారన్నమాట. జిస్సే సబ్కో ఆరోగ్య శాంతి మిలే, దీనివల్ల అందరికీ ఆరోగ్యము శాంతి కలగాలి. మై ఆప్కి శరణ్మే ఆయాహం, ఇది 2వ స్టాండ్. సింపుల్ వర్డ్సే, అంటే ఫస్ట్ కొంచెం ఏంటోలా ఉంటుంది కానీ రాసుకుని 4 రోజులు చేస్తే ఎంత చదువురాని వాళ్ళైనా చక్కగా చేసి ఎంతోమందికి ఎంతో రిజల్ట్స్ వచ్చినా ఎవిడెన్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ మళ్ళీ ఈ స్టాండ్ మళ్ళీ మన కోరికని చెప్తాం, ఒకే కోరిక. అప్పుడు ఏదనుకున్న డిప్రెషన్ పోవాలో, లేకపోతే నాకు ఉద్యోగం రావాలో, ఏదైతే అది మా పిల్లలు పరిశుభ్ర అయ్యాలో, టీనేజర్స్ ఉన్నారు నాకు అంత ఇన్నర్ పొటెన్షియల్ పెరగాలని, కానీ నేను జీవితంలో సక్సెస్ కావ, ఏదైనా సరే యు కెన్ ఆస్క్ యువర్ విష్ అన్నమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి ముస్సే ఐసే సత్కర్మ కర్వాయే, నాతో ఈ సత్కర్మని మంచి కర్మని చేయించండి, మంచి పనిని చేయించండి. ముస్సే ఐసే సత్కర్మ కర్వాయే,
जिससे मुझे और सबको आरोग्य शांति मिले, सबका उत्कर्ष हो. उत्कर्ष अंटे प्रगति अन्नमाट, प्रोग्रेस इन लाइफ. अदि मल्ली मूडु सार्लु चेप्ता, मुझसे ऐसे सत्कर्म करवाइए जिससे मुझे और सबको आरोग्य शांति मिले, सबका उत्कर्ष हो. ఇది మూడుసార్లు చెప్పాక మళ్ళీ మన కోరిక చెప్పుకుంటాం. ఇది ఇది కళ్ళు మూసుకొని చేస్తే లాట్ ఆఫ్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. ఈ పద్ధతిలో, శక్తిపాత పద్ధతిలో, ఈ వచ్చిన ఎనర్జీని మన మైండ్ తోటే ఒక వైట్ లైట్ తీసుకొచ్చినట్టుగా ఇక్కడ కలెక్ట్ చేస్తాం. మైండ్ తోటి మన చేతులు ఎలాగ పెట్టుకుంటామో అది ఇక్కడ కలెక్ట్ చేసుకుని మనకే చేసుకున్నాం అనుకో, నాకు ఆరోగ్యము లేకపోతే నాకు డిప్రెషన్ ఇలా అనుకుని చేసినప్పుడు ఈ ఎనర్జీని కుడికాలి బటన్ వేల్ దగ్గరికి పంపించాలి. మైండ్నే పంపించాలి, మైండ్ తోటే. అంటే మనసులో ఇక్కడ అక్కడికి వెళ్ళిందంటే మనసు లోపల నుంచి వెళ్ళిపోతుంది అక్కడికి. అక్కడి నుంచి ఒక బంగరం, లైట్ వేసిన బంగరం తిరుగుతూ ఉంటుంది చూడండి. ఆ విధంగా శరీరంలో ప్రతి సెల్లో గిరగిర గిరగిర తిప్పుకుంటూ రావాలి మనసుతోటి. కళ్ళు ఇలా మూసుకుని ఆ ఎనర్జీని ఇలా 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 తిప్పుకుంటూ, ఇప్పుడు డిప్రెషన్ ఉందనుకోండి సోలార్ ప్లెక్సెస్లో తిప్పుతాం బాగా తెల్లని కాంతిని. అలాగే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్లో తిప్పుతాం. బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ తిప్పుతాం. మెడనొప్పి ఉంది, మెడలో తిప్పుతాం. సో ఎక్కడ మనకు సమస్య ఉంటే అక్కడ తిప్పుతాం. పిల్లలు ఉన్నారు, బ్రెయిన్లో తిప్పి బాగా కాన్సన్ట్రేషన్, జ్ఞాపకశక్తి ఉండాలని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి, వేరే వాళ్ళ కోసము చేయొచ్చు, ఇది మన కోసము చేయొచ్చు. ఈ ప్రేయర్ చేసేటప్పుడు సపోజ్ పిల్లలు పరీక్షకు వెళ్ళి ఉన్నారు, ఆ పరీక్ష బాగా రాయాలి, వాళ్ళు చక్కగా చదివింది వచ్చి జ్ఞాపక శక్తి రాయాలి, మంచి మార్కులు రావాలని పేరెంట్ ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ఆ పిల్లవాడి కోసం అడిగి చేసినప్పుడు, ఆ అమ్మాయి కోసం అడిగి చేసినప్పుడు ఆ శక్తిని మనం తీసుకుని పిల్లల్ని ఎదురుగా ఊహించుకుని ఇక్కడి నుంచి వాళ్ళ భ్రూమజ్జను పంపించి వాళ్ళ శరీరంలో తిప్పాలి. అలాగే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా చేయొచ్చు, ఏదైనా బిజినెస్కు చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఆరోగ్యం, ఇంట్లో హెల్త్, ఎనర్జీ పెరగడానికి చేసుకోవచ్చు. మన కోరికను ఏది చెప్తే దానికి కావాల్సిన శక్తిగా మనలోకి వచ్చిన శక్తిని మళ్ళీ అక్కడ పంపించవచ్చు. కాబట్టి ఇది మీరు ఇలా ఉన్న వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు భర్త బాధపడుతున్నాడు అనుకోండి, హీ కెన్ డూ ఫర్ హర్. ఆమెకి తెలియకుండానే అరే ఆమెకి ప్రాబ్లం ఉంది, ఆమెకి మనం బాగు చేయాలి అనుకున్నప్పుడు ఈ కళ్యాణ సాధ చేస్తే ఆమె నార్మల్గా అవ్వాలి, మన ఇల్లు బాగా ఉండాలి, ఇంట్లో ఆరోగ్యము శాంతి ఉండాలని చేసి తిప్పినప్పుడు యూ కెన్ సీ ద రిజల్ట్ అన్నమాట. అక్కడ ఎంత శక్తి కావాల్సి ఉంటే అంతవరకు మనం చేయాలి, కానీ తొందరగానే రిజల్ట్ వస్తుంది. ఒక్కోసారి ఒకేసారికి రావచ్చు, ఒక్కోసారి పదిసార్లు చేసి రావచ్చు. బట్ మేక్ ఇట్ రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తున్న కొలది మన యొక్క ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, మనం చేసిన దాని యొక్క ఫలితం కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఎటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ నీ కళ్యాణ సాధనతో క్లియర్ అవుతున్నాను, చాలా బాగా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈ రోజు లైఫ్ స్కిల్ షోలో కళ్యాణ సాధన చేయడం వల్ల ఎటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ అయినా క్లియర్ అవుతుంది అని. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.